అందరికి నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 30వ తేదీ. ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది, ఒక విశిష్టత ఉంది. ప్రముఖ అభ్యుదయ కవి శ్రీ శ్రీ పుట్టినరోజు. ఆయన అసలు పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 1910 ఏప్రిల్ 30న కుడిపెద్ది వెంకట రమణయ్య అప్పటకొండ దంపతులకు జన్మించటం జరిగింది. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీరంగం సూర్యనారాయణకు దత్తపుత్రుడు అవుటవలన ఈయన ఇంటి పేరు శ్రీరంగంగా మారింది. శ్రీ శ్రీ ప్రాథమిక విద్య అంతా కూడా విశాఖపట్నంలోనే జరిగింది. 1931లో మద్రాస్ యూనివర్సిటీలో బిఏ పూర్తి చేశారు. 1938లో మద్రాస్ ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా చేరారు. ఆ తర్వాత ఢిల్లీ ఆకాశవాణిలోను, నిజాం సంస్థానంలోను, ఆంధ్రవాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేశారు. 1933 నుంచి 1940 వరకు తాను రాసిన గర్జించు రష్యా, జగన్నాథ రథచక్రాలు మొదలగు కవితలను సంకల్పం చేసి మహాప్రస్థానం అనే పుస్తకాన్ని ప్రచురించారు శ్రీశ్రీ గారు. తెలుగు సాహిత్యపు దిశను మార్చిన పుస్తకం శ్రీశ్రీ మహాప్రస్థానం అని చెప్పాలి. మహాప్రస్థానం అనేది మహాభారతంలోని 17వ పర్వం పేరు పెట్టారు. ఆయనపై మహాభారత రామాయణాల ప్రభావం ఉన్నా జీవితాంతం కూడా కమ్యూనిస్టుగానే బతికారు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా శ్రీశ్రీ అనేక భూమికలు పోషించారు. సమరానికి నేడే ఆరంభం, ఎవరో వస్తారని ఏదో చేస్తారని అంటూ సందేశాత్మక గీతాలు తెలుగు నేలపై ఏదో సందర్భంలో గుర్తుంచుకొని తెలుగువారు ఉండరు. మనసున్న మనసై, బ్రతుకున్న బ్రతుకై అంటూ మదిలోని భావాలను మనసుతో ముడిపడిన బ్రతుకును ఆవిష్కరించిన అద్భుత కవి శ్రీశ్రీ. అంతేకాకుండా ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటూ సోమరిపోతులను జాగృతం చేసిన చైతన్యశీలి శ్రీశ్రీ. మాంగళ్య బలంలోని ఆకాశ వీధిలో అందాల జాబిలి అంటూ చందమామపై రాసిన గీతం శ్రీశ్రీ కలం నుండి జాలువారింది అని చెప్పాలి. అల్లూరి సీతారామరాజులోని శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా పాట తెలుగు సినీ పాటకుల్లో ఆనిముచ్చెల్లా నిలిచిపోయింది. చిత్రంలోని ఈ గీతానికి తొలిసారి తెలుగు సినిమా పాటకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. ఇలా తెలుగు సినీ పాటకు తన రచనతో గౌరవం దక్కేలా చేశారు శ్రీశ్రీ గారు. 1952లో ప్రారంభమైన ఆయన సినీ గేయ ప్రస్థానం 1982 వరకు నిరాటకంగా కొనసాగింది. దాదాపు 50 చిత్రాల వరకు సినీ సాహిత్యాన్ని అందించారు. తన రచనలతో ఎంతో మందిని చైతన్యపరిచారు. ఆ మహాప్రస్థానకర్త 1983 జూన్ 15న స్వర్గస్థులైనారు.